हाय, हेलो, नमस्ते, सलाम अलैकुम, सत श्री अकाल, आदाब, वेलकम टू चाय पॉइंट. मी तो उंदी విజయ్ భరత్ అండ్ ప్రతిరోజు లాగే ఈరోజు కూడా మీకు కొత్త కొత్త అప్డేట్స్ అండ్ కొత్త కొత్త విషయాలు చెప్పడానికి మేము ముందుకు వచ్చేసాను అనమాట. అండ్ ఈరోజు మనం కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త అప్డేట్స్ అండ్ మంచి మంచి ఆఫర్ తెలుసుకుందాము. తెలుసుకోబోయే ముందు మనం కొంచెం టాపిక్ మాట్లాడదాం అండ్ తర్వాత న్యూస్ విందాం అండ్ ఆల్సో ఆఫర్స్ తెలుసుకుందాం. అండ్ ఇప్పుడైతే మీకు చెప్పాలనుకుంటున్నాను, నేను మీకు మొన్న చెప్పాను కదా ఇంతకుముందు బ్లాంకెట్స్ గురించి. అండ్ ఇప్పుడైతే కొంచెం 2 డేస్ నుంచి చలి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఓకే, అది మంచిదే, మంచి విషయమే. అండ్ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా బ్లాంకెట్స్ గురించి, నేనైతే మొన్న రీసెంట్గా కూడా ఒక బ్లాంకెట్ డొనేట్ చేశాను అనమాట. సో మీరు కూడా అట్లా ఏదైనా చేశారా నాతో మాట్లాడండి. ఫోన్ చేసి నాతో మాట్లాడాలంటే 8331044226కి కాల్ చేసి నాతో మాట్లాడండి. అండ్ మాట్లాడే ముందు ఈ వాల్యూమ్ కొంచెం తగ్గించి మాట్లాడితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మీరు చాలా కష్టపడిన కాల్ చేస్తారు, కాల్ కట్ అయిపోతే బాగుంది కదా, అందుకనే. సో ప్లీజ్ మీరు మాట్లాడే ముందు కొంచెం సిగ్నల్ జోన్కి వచ్చి మాట్లాడండి. అండ్ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మాట్లాడినట్టయితే ఎంచక్క మనం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడుకోవచ్చు అనమాట. అండ్ ఈరోజు చెప్పాను కదా మీరు కొంచెం ఫుడ్ గురించి కూడా మొన్న చెప్పాను మీకు, నేను రిమైండ్ చేయడం జరిగింది అనమాట. ఫంక్షన్లలో ఈ మధ్యలో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, ఫంక్షన్లలో ఫుడ్ చాలా వేస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అలా వేస్ట్ చేయకుండా మిగిలితే కూడా ఏదైనా పక్కకు పిల్లలు, చిన్న పిల్లలు లాంటిది అంటే లైక్ అనాథ పిల్లలు అండ్ రోడ్ సైడ్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం దానం చేస్తే చాలా బాగుంటుంది, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, కనీసం ఒక్క పూటైనా మంచిగా కడుపు నిండా తినడం జరుగుతుందన్నమాట. సో మీరు అలాంటివి చేయండి ప్లీజ్, ఎందుకంటే చెప్తున్నాను కదా చాలా ఫుడ్ వాల్యూ ఉంది, వాల్యుబుల్. ఇప్పుడు అసలే మనీ షార్టేజ్ ఉంది, చాలామందికి అసలు తినడానికి సరిగా తిండి లేదు. అండ్ డే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బ్యాంకుల దగ్గర, ఏటీఎంల దగ్గర లైన్ ఇలా అయిపోతుంది అనమాట. సో మీరు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు, కొంచెం మ్యారేజెస్ ఫంక్షన్స్ ఏమైనా పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఫుడ్ మిగిలితే మాత్రం మీరు అసలు నెగ్లెక్ట్ చేయకండి, వాళ్ళకి డొనేట్ చేయండి. ఇప్పుడైతే కాల్ తీసుకుందాం. హలో, హలో, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు చాయ్ పాయింట్. గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? దేవి గారు. యా, గుర్తుంది, నేను మిమ్మల్ని మర్చిపోతానా, చెప్పండి. ఓ, అస్సలు మర్చిపోను, నేను మీ వాయిస్ విన్నాను కానీ మీ నోటితోని పేరు చెప్పించాలని చెప్పి అలా చేశారనమాట. మీ వాయిస్ నాకు గుర్తుపట్టేసాను నేను ఆల్రెడీ. గుర్తు పెట్టుకున్నాను అంటే రెగ్యులర్ గా చేసేవాళ్ళని మర్చిపోతే బాగుంది కదా, అందుకనే గుర్తు పెట్టుకున్నాను అనమాట. ఓ, థ్యాంక్ యూ, ఏదో అండి మీ అభిమానం అంటే యాంకరింగ్ బాగుంది, షో బాగాలేదా? బాగానే ఉంటుందండి, జోకులు కూడా బాగుంటాయండి. జోకులు కూడా బాగుంటాయా? సరే, మీది ఏదైనా జోక్ చెప్తారా లేకుంటే పొడుపు కథ లాంటిది ఏమైనా చెప్తారా? కనీసం ఒక పాట పాటనన్నా ఏదైనా పాడండి. అయ్యో, ఇలా ఇలా అయితే మీరు స్టార్ట్ చేయండి కొంచెం, ఏదైనా ఒక 2 లైన్స్ నేను కూడా పాడతాను. సో మీరు అంటే ఇవన్నీ కాకుండా మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీకు ఏమన్నా ఇన్సిడెంట్ జరిగిందా, అంటే టూర్లకు అక్కడ వెళ్తుంటారు కదా. హలో, ఓకే, కాల్ కట్ అయిపోయింది. డోంట్ వరీ, నైస్ టాకింగ్ టు యూ దేవి గారు. మీరు ఇలానే కాల్ చేస్తుండండి ప్రతిరోజు సై పాయింట్కి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బెటర్ కాంప్లిమెంట్. మిమ్మల్ని ఎప్పటికీ ఎంటర్టైన్ చేయడానికి, మంచి మంచి న్యూస్ చెప్పడానికి మీ ముందుకు ఎప్పుడు వస్తానమాట, ప్రతిరోజు వస్తాను, మంచి మంచి అప్డేట్స్ అండ్ ఆఫర్స్ ఇంకా చాలా చెప్తాను. మీకు చెప్పాను కదా చాలామంది అంటున్నారు బాగా చేస్తున్నావు. అండ్ మీరు కనుక ఈ వీడియోస్, చాయ్ పాయింట్ వీడియోస్ అండ్ వేరే వీడియోస్ కూడా చూడాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి డైరెక్ట్ చాయ్ పాయింట్ అని కొట్టేస్తే వస్తేస్తుంది అనమాట. ప్రతిరోజు ఎపిసోడ్, మీరు మిస్ అయిన ఎపిసోడ్ కూడా అందులో చూడొచ్చు అనమాట. అండ్ ఫేస్బుక్లో కూడా భరత్ రెడ్డి అని ఉంటుంది అనమాట. సో మీరు ఆ ఫేస్బుక్లో వెళ్ళి నాకు రిక్వెస్ట్ పెట్టేసి అండ్ ఎంచక్క మనం మీకు ఏదన్నా చెప్పాలనుకుంటే నాకు చెప్పేసి నేను మంచిగా రేపు అది చెప్పడం, అంటే మీరు చెప్పింది మళ్ళీ రేపు ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇలా కనుక చేయాలనుకుంటే చెప్పాను కదా భరత్ రెడ్డి అని ఫేస్బుక్లో ఉంటుంది. సో మీరు దానికి రిక్వెస్ట్ పంపొచ్చు ఎంచక్క, నేను మీరు మనం వేరే టాపిక్స్ ఏమైనా ఉంటే మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు కాల్ తీసుకుందాం. హలో, హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, దీపికనండి. ఏంటండి? దీపిక. ఓ, దీపిక, హాయ్, హౌ ఆర్ యు, బాగున్నారా? ఫైన్ ఫైన్, బాగున్నా. గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? యా, ఏదో మీ అభిమానం. లేదు, తాగాలి, ఇప్పుడు ఇక్కడ షో ఉంది కదా, షో అయిపోయినాక తాగుతా. ఫస్ట్ షోనే, తర్వాత ఏదైనా. అవునా? యా. ఇంకా ఏంటండి?
ఓకే ఇక్కడ మమ్మీ అంటున్నారా? మమ్మీ ఎలా ఉన్నారు? బాగున్నారా మమ్మీ? బాగున్నారు బాగున్నారు మా మమ్మీ బాగుంది. మమ్మీని అడిగాని చెప్పండి. ఓకే ఓకే. మరి ఈరోజు ఏంటి పాట పాడుతున్నారా? మరి మొన్న పాడారు కదా నా కోసం పాట, మొన్న నిన్న పాడారు కదా కాల్ చేసినప్పుడు నా కోసం అండ్ వ్యూవర్స్ కోసం, మళ్ళీ ఈరోజు కూడా పాడతారా పాట? వా థ్యాంక్ యూ సో మచ్, పాడండి, స్టార్ట్ చేయండి, ఇంకెందుకు ఆలస్యం, నేను ఈగర్లీ వెయిటింగ్. యా ఓకే అండి పాడతాను. 3 2 1 స్టార్ట్. హై 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 నువ్వు నాకు నచ్చావు వనదులరాయి ఇది వాళ్ళకు చూడాలి యో గిలి గిలి గజాలి ఏకటి ఉన్నాయి పలుకు బడాయి నాజుకకు బడాయి. ఇంతేనండి? ఓ సూపర్ వాడారండి, నేను మధ్యలో యో యో అన్నాను, మీరు విన్నారా? ఓకే ఓకే థ్యాంక్ యూ. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. అవునా? మీరు కాల్ చేసినప్పుడు అందుకే మీకు పక్క పాట పాడమని చెప్తా. ఓకే ఓకే. ఇలానే ఎప్పుడు కాల్ చేస్తుండీ నా కోసం అండ్ వ్యూవర్స్ కోసం కూడా మంచి మంచి పాటలు నేర్చుకొని పాడండి, ఓకేనా? సరే సరేనండి. ఓకే హ్యావ్ ఏ గ్రేట్ డే. హ్యావ్ ఏ గ్రేట్ డే, బాయ్ బాయ్. ఓకే థ్యాంక్ యూ దీపిక గారు, ఇలానే మీరు కాల్ చేస్తుండండి ఎంచక్క చాయ్ పాయింట్కి, మంచి మంచి పాటలు పాడండి నా కోసం వ్యూవర్స్ కోసం. అండ్ మీరు కూడా ఇలా కాల్ చేసి నాతో మాట్లాడాలి అనుకుంటే 8331044226కి కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు. చెప్పాను కదా మాట్లాడే ముందు ఈ వాల్యూమ్ కొంచెం తగ్గించి మాట్లాడితే మీకు ఎంచక్క హ్యాపీగా ఉంటుంది అనమాట, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం ఒక సూపర్ హిట్ సాంగ్ చూద్దాం, సాంగ్ తర్వాత మిగతా న్యూస్ అప్డేట్ కూడా చూద్దాం. ఓకే మంచి సూపర్ హిట్ సాంగ్ చూసాం కదా, సో మార్నింగ్ మార్నింగ్ ఇలాంటి సాంగ్స్ వింటుంటే చాలా జోష్గా ఉంటుంది అనమాట. ప్రతిరోజు ఇలాంటి చాయ్ పాయింట్ చూస్తూ ఇలాంటి చాయ్ తాగుతూ ఇలాంటి సాంగ్స్ విన్నారనుకోండి చాలా జోష్గా ఉంటుంది అనమాట. అండ్ మీరు ఆఫీస్కి వెళ్ళి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు అండ్ వేరే డ్యూటీస్కి వెళ్ళేవాళ్ళు, సో వీళ్ళందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మార్నింగ్ లేస్తారు, ఛాయ్ తాగుతారు, ఇలాంటి షో చూస్తుంటారు, షో చూసుకుంటూ ఛాయ్ తాగుతారు అండ్ చాలా జోష్గా ఉంటారు అనమాట వాళ్ళు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా అంటే లైక్ వేరే బయటకినా వెళ్ళేటప్పుడైనా ఇలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సో ఇలా చేయడం కోసం మేము ఇలా చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు కనుక నాతో మాట్లాడాలనుకుంటే 8331044226కి కాల్ చేసి నాతో మాట్లాడండి. అండ్ చెప్పాను కదా మాట్లాడే ముందు కొంచెం టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మాట్లాడితే నేను తరచూ ఇదే చెప్తుంటాను, ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే టీవీ వాల్యూమ్ కొంచెం హైలో పెట్టి మా వాయిస్ని నిందామనుకొని అలా చేస్తారనమాట. సో అలా మీ వాయిస్ మీరు వినాలనుకుంటే కూడా నో ప్రాబ్లం, మీరు ఇప్పుడు కాకుండా యూట్యూబ్లో మంచిగా వినొచ్చు అనమాట. మా వాళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్లో ప్రతిరోజు ఈ షోని అండ్ వేరే మార్నింగ్ స్టార్ అండ్ ఇంకా యువర్ స్మైల్ అవర్ విష్. అండ్ మీరు కనుక ఎవరికైనా బర్త్డే విషెస్ కనుక చెప్పాలనుకుంటే యువర్ స్మైల్ అవర్ విష్ అనే ప్రోగ్రామ్ వస్తుంది 8:30 to 9. ఆ ప్రోగ్రాంలో మంచి మీ బర్త్డే అంటే పిక్స్ కానీ ఏదైనా వీడియోస్ కానీ పంపినట్టయితే మేము మంచిగా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అవి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది, మీరు ఎంచక్క మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసుకోవచ్చు. అండ్ మీరు కనుక ఈ చాయ్ పాయింట్ని వాచ్ చేయాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి డైరెక్ట్ చాయ్ పాయింట్ అని కొట్టేసండి, మీకు 4th నాదే వస్తుంది అనమాట. సో అలా కొంచెం మీరు మంచి మిస్ అయిన ఎపిసోడ్ అనేది చూడొచ్చు. సో ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా అంతటా ఫుడ్ వేస్టింగ్ గురించి, అంత బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి, నాకు తెలిసి మీరు అలా చేయండి ఎందుకంటే చెప్తూనే ఉన్నాను కదా మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది ఈ విషయం. సో ఇప్పుడు మీరు అలానే చేయండి, చేస్తూనే ఉండండి, చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడైతే మనం న్యూస్ అప్డేట్ కూడా చూద్దాం, ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా న్యూస్ అప్డేట్ కూడా చూద్దాం అనమాట. ఓకే సంక్షేమ దరఖాస్తు అంట ధర అంటే రైక్ సంక్షేమ. ఓకే ఏంటంటే ఈ విషయం చెప్పాను కదా మీకు ఇంతకుముందు కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గారి గురించి చాలా చెప్పాను. అండ్ ఇప్పుడు కూడా చెప్పడం ఏంటంటే ఇక్కడ ఇచ్చారనమాట. సో మన మ్యారేజెస్ ఉంటాయి కదా అంటే బీద వాళ్ళు ఉంటారు కదా మ్యారేజెస్కి, సో వాళ్ళకి కళ్యాణలక్ష్మి అండ్ షాదీ ముబారక్ సంథింగ్ ఏదో ఉంది కదా, సో దానివల్ల 90,000 కుటుంబాలకి వీళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగిందంట. ఒక అంటే 50,000, 1,80,000 అలా అంటే అకార్డింగ్ టు ద క్యాస్ట్ సంథింగ్ ఏదో ఉంది కదా, సో దాని బేస్ మీద వీళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. గరీబ్ వాళ్ళు ఉంటారు కదా చాలామంది, వాళ్ళు పెళ్లి చేయలేరు అండ్ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టి అండ్ అక్కడ సీఎం కేసీఆర్ గారు లెటర్ అది పాస్ చేసి అండ్ ఒక 1 lakh వరకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో 1 lakh అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండ్ స్మాల్ అమౌంట్, మంచి అమౌంటే, ఎందుకంటే 1 lakh వస్తుందంటే చాలామంది 1 lakhలోనే మ్యారేజ్ కంప్లీట్ అంటే చిన్న చిన్న కుటుంబాలు 1 lakhలోనే మ్యారేజ్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో వీళ్ళకి 1 lakh మేబీ ఇట్స్ నాట్ ఎ బిగ్ అమౌంట్, కాకపోతే
ఒక అంటే చిన్న క్లాస్ మిడిల్ క్లాస్ అంటే లో క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి 1 lakh అనేది చాలా ఎక్కువ అమౌంట్ అనమాట. సో వాళ్ళు ఇంకెక్కడన్నా అంటే 1 lakh హెల్ప్ చేస్తే ఇంకొకడ 1 lakh ఎలా చేర్చుకొని మ్యారేజెస్ ఖర్చులు అన్నీ అయిపోతాయి అనమాట. సో ఇలాంటి హెల్ప్ చేస్తుంటారు కేటీఆర్ గారు కూడా, మన కేసీఎం గారు, సీఎంకి సీఎం గారు కూడా. సో ఇలా మంచి మంచి పనులు చేయాలి. ఇంకా మంచి మంచి అంటే చాలా తక్కువ లో క్యాష్ ఉంటారు కదా, అంటే మీన్ లో క్యాష్ లో సంథింగ్ ఏదో ఉంటారు కదా, లో మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళకి కొంచెం వీళ్ళు ఇలా చేసినట్టయితే, హెల్ప్ చేసినట్టయితే చాలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ చాలామంది పెళ్ళి చేయలేక సూసైడ్ అలాంటివి కూడా చేస్తుంటారు. సో అలాంటివి ఈ మధ్యలో తగ్గినాయి, ఇంతకుముందు మనం చాలా చూసేవాళ్ళం. అండ్ ఇప్పుడు బ్యాంక్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే బ్యాంక్లో మనీ కూడా అయిపోతున్నాయి. నిన్న నేను ఏటీఎం అంటే బ్యాంక్లోకి వెళ్ళాను, 11:30కే మనీ క్లోజ్ అంట. సో అలా ప్రాబ్లం అవుతుంది. అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మీరు క్యూలో నించినట్టయితే చాలా మీకు తొందరగా పని అయిపోతుంది అండ్ టోకెన్స్ ఇస్తారంట. ఇంకో విషయం ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు అసలు మెయిన్ థింగ్ ఏంటంటే ప్రూఫ్, ఐడి ప్రూఫ్ ఏదైనా, ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ అండ్ దాంతోపాటు ఒక జిరాక్స్ తీసుకెళ్ళి అండ్ మీరు క్యాష్ డిపాజిట్ చేయాలన్నా, విత్డ్రా చేయాలన్నా, ఏదైనా ఏ చేయాలన్నా మీరు కొంచెం ఒక ప్రూఫ్ అయితే పెట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు చెక్ రిసీవ్ చేసుకునే వాళ్ళు, చెక్ నుంచి ఇచ్చి అమౌంట్ రిసీవ్ చేసుకునే వాళ్ళు పక్క సెల్ఫ్ చెక్ ఇస్తారనుకోండి, పక్క ఏదైనా మంచి ప్రూఫ్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళకి పక్క ప్రూఫ్ పడతారు. ఇంకొకటి వేరే కంపెనీ నుంచి అయినా సరే వేరే నుంచి ఆథరైజేషన్ ఒకటి ఫామ్ ఉంటుందన్నమాట, ఆ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో అది కూడా మీరు ఒకసారి చూసేసుకోండి. అండ్ ఇప్పుడైతే చాలామందికి ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే 500 నోట్స్, 1000 నోట్స్, 2000 నోట్స్ ఇలా వచ్చినాయి, కాకపోతే అవి సరిగా అందట్లేదు అనమాట. చాలా బ్యాంకులో కూడా వాళ్ళు కూడా కష్టపడి హార్డ్ వర్క్ చేయడం జరుగుతుంది, కాకపోతే ఏంటంటే పబ్లిక్ చాలా ఎక్కువ ఉండడం వల్ల అది చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే చాలామంది ఇప్పుడు ఫీ అంటే డైలీ ఆఫీస్కి వెళ్ళే ఉంటారు, పెట్రోల్ అలవెన్సెస్ ఇలా కార్డ్ లేని వాళ్ళు ఉంటారు, అకౌంట్ లేని వాళ్ళు ఉంటారు, డబ్బులపైనే డిపెండ్ అయిన వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఇలాంటివి కొంచెం జరగకుండా ఉండాలంటే మీరు కూడా కొంచెం చూసుకోండి. అండ్ చూసుకొని ఈ 1 మంత్ వరకు కొంచెం ఇబ్బంది అవుతుంది, మీరు కూడా బ్యాంక్లోకి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తొందరగా కంప్లీట్ వర్క్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మనం ఇంకో న్యూస్ కూడా చూద్దాం. చుక్కలు చూపిన 1వ తారీఖు, ఆబ్వియస్లీ మీకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగిందనమాట. 1వ తారీఖు అంటే ఆబ్వియస్లీ 1వ తారీఖు అంటే అందరికీ ఏముంటుంది, స్కూల్ ఫీజులు కట్టాలనో, లేదంటే ట్యూషన్ ఫీజులు కట్టాలనో, లేదంటే ఇంకేదైనా లైక్ పాల బిల్లు కానీ, పేపర్ బిల్లు కానీ, ఇట్లాంటి కరెంట్ బిల్లు కానీ ఇట్లాంటి చాలా ఉంటాయి కదా. సో వాళ్ళకి ఏమవుతుందంటే చాలా ఇబ్బంది అవుతుంది 1వ తారీఖు అంటే. వాళ్ళు ఓకే జీతాలు వచ్చేస్తున్నాయి అంటే అకౌంట్లో వేస్తున్నారు, బ్యాంక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేస్తున్నారు అనమాట. ట్రాన్సాక్షన్ చేయడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే అక్కడ ఆఫీస్కి వెళ్ళాలి ఒక దిక్కు, ఇంకో దిక్కు ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి, ఇలా 2 ఇబ్బందులు ఉన్నాయన్నమాట. సో ఈ 2 ఇబ్బందుల్లో వీళ్ళు ఎక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళకి ఆబ్వియస్లీ ఆఫీస్కి వెళ్ళకపోతే వీళ్ళకి శాలరీ రాదు, ఇంట్లో చూసుకోకపోతే ఫుడ్ ఉండదు. సో ఇట్లా కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. డెబిట్ కార్డ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మన షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, షాపింగ్ మాల్స్ ఉంటాయి అండ్ రిలయన్స్ ఫ్రెష్ అంటే బిగ్ బజార్ ఇట్లాంటివి ఉంటాయి కదా, మీరు ఇంటికి కావాల్సిన సామాన్లు ఆన్లైన్లో కార్డు ట్రాన్సాక్షన్ చేస్తారు కాబట్టి ఆన్లైన్లో చేసే వాళ్ళకి నో ప్రాబ్లం, ప్రాబ్లం ఏమి ఉండదు. వాళ్ళు ఎంచక్క వెళ్ళేసి కార్డ్ స్వైప్ చేసేసుకొని షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. కార్డ్ లేని వాళ్ళకి అండ్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి, కార్డ్ లేని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో మా ఫ్రెండ్ ఒకటి మొన్న కార్డ్ పొడగొట్టేసుకున్నాడు డెబిట్ కార్డ్. సో వానికి ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఎందుకంటే ఇలాంటి కార్డ్స్ కూడా కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోండి, ఎందుకంటే ఇన్ని రోజులు కార్డ్స్ అవసరం లేదు కానీ ఇప్పుడు మాత్రం మస్ట్ కాబట్టి. సో దీని గురించి మనం ఇంకా మాట్లాడదాం. ఇప్పుడైతే మంచి సూపర్ హిట్ సాంగ్ చూద్దాం. సాంగ్ విన్నాం కదా, కదిలేవరం, సూపర్ హిట్ సాంగ్ అనమాట, ఎవర్ గ్రీన్ సాంగ్ అనమాట ఇది. ఎప్పుడు ఇలాంటి సాంగ్స్ వింటుంటే చాలా హ్యాపీగా అంటే సాడ్ మూడ్లో ఉన్నప్పుడు ఇట్లాంటి సాంగ్స్ పెట్టుకొని విన్నాం అనుకోండి. ముఖ్యంగా ఎక్కువ సాడ్లో ఉన్నప్పుడు మీరు మంచి జోష్ ఉన్న సాంగ్ పెట్టుకొని వినండి, మీకు కొంచెం మూడ్ మంచిగా అవుతుంది అనమాట. సో మీకు చెప్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, కొంచెం ఈ 1వ తారీఖు వచ్చింది, కొంచెం ఒక 1 మంత్ ఇబ్బంది అవుతుంది. సో ఈ మంత్ ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు చెప్పాను కదా, ఆన్లైన్ షాపింగ్ చేయండి అండ్ గల్లీలో ఉన్న ఏటీఎంస్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీకు కూడా కొంచెం అంటే పని ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి గల్లీ ఏటీఎంస్. అండ్ ఆన్లైన్ మ్యాప్స్లో కూడా పెట్టడం జరిగింది అనమాట, ఆన్లైన్లో అంటే ఎక్కడ షార్ట్ లైన్ ఉందని చూపిస్తున్నారు. సో మీరు అది కూడా ఒకసారి చెక్ చేసుకొని అండ్ మీ దగ్గరలో ఉన్న ఏటీఎంస్కి వెళ్ళి డబ్బులు ఎంచక్క విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే చెప్పాను కదా, ఈరోజైతే న్యూస్ ఇది అనమాట, ఆఫర్స్ విషయానికి వస్తే అండ్ చెప్తూనే ఉన్నాను, సెంట్రో ఇంకా ఆఫర్ ఉందనమాట, 32% ఆఫ్ ఉంది. సో మీరు ఎంచక్క వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి
ఫోరం మాల్ ఉంది కదా, ఫోరం మాల్లో కూడా ఆఫర్స్ ఉన్నాయన్నమాట అన్ని షోరూమ్లలో. సో మీరు ఎంచక్క వెళ్ళి ఆఫర్స్ అది చూసేసుకొని చెక్ చేసుకొని మంచిగా షాపింగ్ చేసుకోండి, ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి. సో మ్యారేజ్ సీజన్ అండ్ ఆల్సో ఫంక్షన్స్ ఉన్నాయి, చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. సో మీరు ఫంక్షన్కి మంచిగా వెళ్ళి ఎంచక్క షాపింగ్ చేసేసుకొని కొత్త కొత్త డ్రెస్సెస్ అండ్ వేరే షూస్ కానీ స్లిప్పర్స్ కానీ చెప్పులు కానీ ఏదైనా కొనేసుకోండి హ్యాపీగా. అండ్ ఆల్సో చెప్తున్నాను కదా, ఈరోజు అయితే హ్యాపీ వీకెండ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు హ్యాపీ వీకెండ్, చాలామంది వీకెండ్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఈ నోట్ల షార్టేజ్ వల్ల అది కూడా కొంచెం తగ్గిందనమాట. అంటే వీకెండ్స్లో చాలామంది అవుటర్స్కి చాలా లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు కూడా కొంచెం తగ్గారనమాట. సో వీకెండ్ నో ప్రాబ్లం, ఇంకొక 10-15 డేస్ 1 మంత్లో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సో అంతవరకు డోంట్ వరీ, ఎందుకంటే మన మోడీ గారు దానికి చాలా చర్చలు జరగడం జరుగుతుందనమాట, చేయడం జరుగుతుంది. సో దీనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అందుకనే మీకు చెప్తూనే ఉంటాను ఎప్పుడు నేను మరిన్ని అప్డేట్స్ అండ్ న్యూస్ ఆఫర్స్ ఎంటర్టైన్మెంట్ ఆఫర్ కోసం. అండ్ మండే మళ్ళీ మండే వస్తాను కదా, మండే మరిన్ని కొత్త కొత్త విషయాలతోనే మీ ముందుకు వచ్చేస్తాను అనమాట. అండ్ టిల్ దెన్ ఈరోజు షో టైం అయిపోయింది, బాబాయ్, దిస్ ఈస్ భరత్ సైనింగ్ అవుట్.